మైసెల్ఫ్ అవినాష్. హాయ్ గైస్, వెల్కమ్ టు ద వినాయక చవితి సిరీస్ పార్ట్ టూ. వైజాగ్ లో ఈ ఇయర్ గాజువాక్ లో ఇండియాస్ టాలెస్ట్ గణేశే చూసాం, 117 ఫీట్. బిహెచ్పి దగ్గర 105 ఫీట్ అండ్ దొండపర్తి దగ్గర 110 ఫీట్ గణేశే చూసాం. రెల్లి వీధిలో జనసేన బొమ్మ చూసాం. బట్ ఎవరైనా గెస్ట్ చేశారా వైజాగ్ లో ఇండియాస్ టాలెస్ట్ 14 ఫీట్ చాక్లెట్ గణేశే చూస్తామని? అది కూడా ఆర్కే బీచ్ దగ్గర నోటల్ ఆపోజిట్ లో. యూత్ ఐకాన్ జీన్స్ కో అన్నారు వాళ్ళు. ఎకో ఫ్రెండ్లీ థీమ్ తో 14 ఫీట్ ఇండియాస్ టాలెస్ట్ చాక్లెట్ గణేశే పెట్టారు. దూరం నుంచి మట్టి బొమ్మలాగా కనిపిస్తుంది, బట్ దగ్గరికి వెళ్తే చాక్లెట్ స్మెల్ అండ్ బొమ్మ సూపర్ ఉంది. అండ్ ఆ తొండం చూసారా, షేప్ చాలా బాగా చేశారు. అండ్ మొత్తం అంతా డైరీ మిల్క్ చాక్లెట్ యూజ్ చేశారంట. అండ్ యెల్లో కలర్ లో ఉన్నది కూడా మిల్క్ చాక్లెట్. అసలు ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా ఎవ్రీథింగ్ చాక్లెట్ తోనే చేశారంట. అస్ చాక్లెట్ ని మెల్ట్ చేసి 40 ఫీట్ ఏసీ కంటైనర్ లో -10 డిగ్రీ సెల్సియస్ దగ్గర చాక్లెట్ ని మౌల్డ్ చేశారంట. బొమ్మ మాత్రం చాలా బాగా వచ్చింది. ఆ ఆర్టిస్ట్ ఎవరో గానీ గ్రేట్. అసలు 4 లాక్స్ అయిందంట ఓన్లీ బొమ్మ చేయడానికి. ఆర్కే బీచ్ దగ్గర చాక్లెట్ గణేశ బొమ్మ 11 డేస్ ఉంటది. బొమ్మ కరిగిపోకుండా కూలింగ్ కోసం కంప్లీట్ గా ఎయిర్ కండిషనింగ్ మండపం బిల్డ్ చేశారు. 24 అవర్స్ ఏసీ ఆన్ లోనే ఉంటది. చిల్లర్స్ కూడా పెట్టారు బొమ్మకి రెండు వైపులా కూల్ గా ఉంచడానికి. నాకు తెలిసి మన ఏపీలో ఫస్ట్ ఎయిర్ కండిషనింగ్ ఉన్న మండపం కూడా ఇదే అనుకుంటా. కంప్లీట్ సెట్ వేయడానికి అండ్ 11 డేస్ మెయింటెనెన్స్ కి 30 లాక్స్ అవుతుంది అంట. నిమజ్జనం కూడా ఇక్కడే పాలతో చేస్తారు. ఎంతమంది చాక్లెట్ గణేశ చూడడానికి వెళ్తారో కమెంట్ చేయండి. రీల్ నచ్చితే మా ఎఫర్ట్స్ కి ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.